నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారంలోకి రాగానే మూసేసిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ప్రయాణికుల కోసం నెల్లూరులో నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లను కూడా మూసేశారని మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 46.47 డివిజన్లలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆ క్యాంటీన్లు ఏం చేసినాయి, 220,000 మంది ఈ రాష్ట్రంలో రోజు భోంచేస్తున్నారు. వాటిని తీసిపోయి దారుణంగా చేశారు. ఆ స్టోనర్స్ బెడ్ దగ్గర చూస్తే దాని పక్కన టాయిలెట్స్ కట్టుండారు. నిజంగా మొన్న ఒకరోజు చూస్తే నాకే బాధేస్తుంది. ఏసీ బల్క్ షెడ్లు పెట్టించాం. ఎండాకాలం నెల్లూరులో ఎక్కువ ఎండ ఉంటుందని ఒక 7 బస్ షెల్టర్స్ని ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం, వాటిని మూసేశారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం అరాచక పాలన తప్పితే ఇంకేమీ లేదు. ఎవరిని అరెస్ట్ చేస్తాం, ఏం చేస్తాం, ఎవరికి కేసులు పెడతాం, నాన్ అవైలబుల్ కేసు ఇదేను, ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉండారు. ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్పి అఖండ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలన జరుగుతుంది. నెల్లూరు టౌన్లో ఏదైతే వర్క్స్ 54 డివిజన్లో, నెల్లూరు 8 డివిజన్లే కాదు, 54 డివిజన్లో ఏ వర్క్స్ అయితే మిగిలిపోయినా అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.